అధ్యక్ష ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష ఈ రోజు టీడీపీ సభ్యులు ఏ విధంగా అయితే పోడియం దగ్గర మీ పట్ల ప్రవర్తించారో ఇది ఖచ్చితంగా టీడీపీ సభ్యులకు పూర్తిగా సంస్కారం కోల్పోయారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఎంత మితిమీరిపోయారు ఎంత గుండాయిజానికి ఎంత రౌడీజానికి దిగిపోయారు దిగజారిపోయారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు జగనన్న సంక్షేమ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ ఎలిగేషన్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దిక్కు తోచని పరిస్థితుల్లో చేతగాని తనంతో ఈ రోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి సంస్కారాలకు ఇలాంటి కల్చర్ కి పాల్పడుతున్నారు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే ఈ రోజు ఈ సభా సంప్రదాయాలకు ఈ రోజు విరుద్ధంగా ఏదైతే వాళ్ళు ఒక బ్యాడ్ కల్చర్ ని ఈ రోజు పాటిస్తా ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష చంద్రబాబు నాయుడు హయాంలో బీసీల్ని ఏ విధంగా అవమానించారు బీసీల్ని ఏ విధంగా మోసం చేశారు అందులో మహిళల్ని ఏ విధంగా మోసం చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష మరి ఈ రోజు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి మీకు ఈ రోజు ఇంతటి అవమానము వాళ్ళు తలపెట్టారంటే నిజంగా ఇది చాలా దారుణం అధ్యక్ష ఇది ఏదో కొంచెం ఖచ్చితంగా కొద్ది ప్రీ ప్లాన్డ్ గానే కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే బీసీలు అంటే వాళ్ళకి చులకన అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు జీవో నంబర్ 1 గురించి అధ్యక్ష అసలు అకార్డింగ్ టు ద పోలీస్ యాక్ట్ 1861 ప్రకారము మన జగనన్న ప్రభుత్వం ఈ జీవో నంబర్ 1 ని తీసుకొచ్చింది అధ్యక్ష అసలు ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష ఈ జీవో నంబర్ 1 ని కందుకూరుల ఇరుకు సభల్లో దాదాపు 8 మంది అమాయక ప్రాణాలు బలి చేశారు అధ్యక్ష వీళ్ళ సభల వల్ల చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చి వల్ల అమాయకులు బలైపోయారు అధ్యక్ష అలాగే అధ్యక్ష మా గుంటూరు జిల్లాలో అధ్యక్ష ఏవో సర్కులు పంపిణీ చేస్తామని అది కూడా న్యూ ఇయర్ రోజు అధ్యక్ష ఏ విధంగా వాళ్ళు అమాయకపు మహిళలను అక్కడికి తరలించి అధ్యక్ష చాలీ చాలని సర్కులతో వాళ్ళు ముగ్గురు మహిళల ప్రాణాలు బలైపోయినటువంటి పరిస్థితులు మీకు తెలుసు అధ్యక్ష ఆ రోజు నేను మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళ ఆ చనిపోయిన కుటుంబాలకు గాయపడిన వాళ్ళకు మేము అండగా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం కూడా అందించింది అధ్యక్ష కనీసం ఘటన అయిపోయి వెళ్ళిపోతే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అధ్యక్ష కనీసం ఏమైందని కూడా వాకప్ చేయనటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష మరి రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రజాస్వామ్యం పద్ధతిగా కొన్ని విధి విధానాలు ఉంటాయి అధ్యక్ష జగనన్న మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తూ ఉండాలి అధ్యక్ష ఇలా అమాయక ప్రాణాలు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు అధ్యక్ష గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా 29 మంది ప్రాణాలు బలి చేశారు అధ్యక్ష 40 ఏళ్ళ ఇండస్ట్రీకి 40 మంది ప్రాణాలని బలి చేశారు అధ్యక్ష వీళ్ళ పబ్లిసిటీ పిచ్చికి మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష మరి ఊరికే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష ప్రజల అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా అధ్యక్ష కాబట్టే జగనన్న ఈ జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష ఇది ఒక పద్ధతిగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా సభలో ఏర్పాటు చేసుకోవాలి ఏ విధంగా అని దీనికి ఒక పద్ధతిగా జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష మరి దీన్ని చాలా మంది కూడా హర్షించారు అధ్యక్ష మరి వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదో మనకు అర్థం కాదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళకి ఎప్పుడు దుర్మార్గమైన మార్గంలో వాళ్ళు ఉండాలి దుర్మార్గాలు చేయాలి వాళ్ళకి అలవాటు అయిపోయింది అధ్యక్ష ఎంత అలవాటు అయిపోయిందంటే చెప్తాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఆయన అధికారంలో ఉండగా అమిత్ షా వస్తే అతని మీద రాళ్ళేయించాడు అధ్యక్ష చరిత్ర అధ్యక్ష ఇది గతంలో జరిగింది అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి ఇలాంటి కుట్రలు ఇలాంటి రౌడీజం చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు అధ్యక్ష ఈ రోజు కూడా ఇది స్పష్టంగా ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఇలా చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాబట్టి అధ్యక్ష యదా రాజా తదా ప్రజ అన్నారు అధ్యక్ష ఏదైతే చంద్రబాబు నాయుడు నేర్పిస్తాడో ఏదైతే చెప్తాడో అధ్యక్ష టీడీపీ సభ్యులు కూడా అదే చేస్తారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష మిమ్మల్ని మీ ద్వారా సభకు తెలియపరిచేది ఏంటంటే అధ్యక్ష ఒకటే అధ్యక్ష టెంపరీగా కాదు పర్మనెంట్ గా కూడా వీళ్ళని సస్పెండ్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష